రుద్రంగి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుండి భక్తులు సాయిబాబా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పల్లకి సేవలు నిర్వహించారు. అనంతరం భక్తులు మంగళారతితో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ప్రభాకర్ బాబా వారిని ప్రత్యేకంగా అందంగా అలంకరించి విశేష సహస్రనామ కుంకుమార్చన పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు గురు పౌర్ణిమ పండుగ విశిష్టత గురించి వివరించారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు పంపించేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు నరసయ్య మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గురు పౌర్ణిమ రోజున స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రాత్రి వేళల్లో ఆలయ ఆవరణలో భజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎంగల మల్లేశం, కార్యదర్శి శ్యామరావు, మాజీ జెడ్పీడీసీ గట్ల మీనయ్య, దీపిరెడ్డి వెంకటరెడ్డి, భక్తులు తదితరులు ఉన్నారు. వ్యాస పౌర్ణిమ అని, మరియు గురుదేవుడితో సమానం కాబట్టి గురువు అని గురు పౌర్ణిమే అంటారు. గురవే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి అయిన ఆయన్నే దక్షిణామూర్తి అవతారం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ భవరోగాన్ని నుంచి మోక్షాన్ని ఇచ్చేది గురువు ఒక్కరే కాబట్టి గురు పౌర్ణిమ. సాయినాథుడు, దత్తాత్రేయుడు, మరియు అట అక్కలకోటి స్వామి వీళ్ళందరూ గురువు తుల్యులే కాబట్టి వీళ్ళందరికీ గురువు పూర్ణిమగా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు రుద్రంగి మండలంలో, రుద్రంగి గ్రామంలో శ్రీ సాయిబాబా దేవాలయంలో గురు పూర్ణిమ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది. పొద్దునట్టు అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, మరియు విభూతి అభిషేకము, తర్వాత గంధాభిషేకము, తర్వాత కుంకుమాభిషేకము, తర్వాత చక్కెరతోనే అభిషేకము, తర్వాత క్షీర అభిషేకము, ఇవన్నీ జరిపించడం జరిగింది.